నాయకుడికి మీరు అవకాశం సాగుకుడిగా అనే పదానికి రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఒక గుర్తింపు లభించింది. ఆ సేవ అనే పదం నేర్పినటువంటి మహానుభావుడు ఉన్నాడు. దృష్టి ఏంటంటే అనుకోకుండా నా గురువు గారు నాగభూషణ్ గారి దగ్గరికి వచ్చారు, నువ్వు నాయకుడిగా కాదు సేవకుడిగా ఉండమని చెప్పారు. వేరు వ్యాపారాలు చూసిన ఏ మాట మాట్లాడినా ఆ మాటలో గురు ఉపదేశం ఉంది. అది ఇవాళ మా గురువు గారి సమక్షంలో వేడుక వైద్యానికి నేరుగా కావాలి అంటే మీ అందరి ఆనందం చూసి అది ప్రవేశించి మన ఆలోచించారా కానీ నాకు ఉండాలని ఆలోచించారు. ఏంటంటే ప్రజా జీవితంలో ప్రవర్తించాల్సినటువంటి మార్గనిర్దేశకుడు మా గురువు గారు సిఎన్ రావు గారు. వేడుకల్ని రామచంద్రపురం అంతా ఇంత ఆనందకరమైనటువంటి పండుగ అందరి ఇళ్లలోనూ ఇవాళ వేణు పుట్టాడు. అందుకనే గురువు గారు మీరు ఇచ్చినటువంటి ఆ మంత్రంగా వాడని ఆ రోజు చెప్పారు. అది ఎక్కడ విడకుండా మా అమ్మ అనేది బాబు నీకు అక్కలు చెల్లెలు లేరు, అన్నలు తమ్ముళ్ళు లేరు, కానీ ఇవాళ నియోజకవర్గానికి నియోజకవర్గమే అన్నదమ్ములు అక్క చెల్లెలు ఆమె చేసినటువంటి పూర్వజన్మ పుణ్యఫలం అలా లభించింది. ఆ ఫలం చేత గురువు గారు లభించారు. మీ వేణుగోపాలకృష్ణ ఎప్పుడు కూడా ఎంత వైరు మీద నడిచినా ఎంత ఎత్తులో నడిచినా జారి పడిపోకుండా చూడడానికి గురువు ఉన్నాడు ఇక్కడ. కాబట్టి గురువు గారి ఆశీస్సులతో ఈ వేడుక అత్యంత వైభవంగా ఆనందంగా మహిళలు మగవాడు అక్కడి నుంచి ఇక్కడ వరకు నడక ఇక నన్ను ఉదయం 3:30 లేచాను, 2:30 నుంచి ఇక్కడ దాకా నడిపిస్తానన్నారు. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులిచ్చారు, మీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ మళ్ళీ ఆశీస్సులు ఇస్తామన్నారు. వీరేశ్వరుడు వెంకటేశ్వరుడు వీరేశ్వరుడు అందులో ఒక్కరి కాదు అందరి దైవాలు. దయాగుణం కలిగిన వాడు దేవుడైతే ఆ దయ కలిగిన కనమే రామచంద్రపురం ప్రజలు. దయాగుణం కలిగిన వాడు దేవుడైతే ఆ దయాగుణం కలిగిన రామచంద్రపురం ప్రజలు నా పాలిట అడిగాను, ఈ రోజు అడుగుతున్నాను, ఎప్పుడు నిన్ను మిమ్మల్ని ఆరాధించేవాడిని, వరవించేది మీరే, వరవించేది మీరే, మీ శక్తి మీకు తెలియదు, మీరు ఇచ్చే వరం మీకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందికి మళ్ళీ తిరిగి వరాలు ఇచ్చేటువంటి శక్తివంతుడు రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలని ప్రజా దేవుళ్ళని మీలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని పూర్తిగా ఆస్వాదించి అనుభవించి మరలా అందరికీ అందించేటువంటి క్రమంలో మీకోసం ఇవాళ వేణుగోపాలకృష్ణ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చెల్లిపోయిన ఎవరు మీ ఇంటి వాడు మీ ఇంటి తమ్ముడు అన్న కొడుకు అనేటువంటిది కాదు, అందరికీ మీ ఇంటి వాడు. ఇక్కడ చూడండి, వచ్చినప్పుడు స్వచ్ఛ రామచంద్రపురం అని రోడ్ల మీద తిరిగాం, రెండోది ఇక్కడ కావాల్సిన స్వేచ్ఛ అనుకున్నాం, మూడోది సేవ అనుకున్నాం, నాలుగోది స్నేహం అనుకున్నాం. అయినా ఎంతమంది ఉన్నారు స్నేహితులు అందరూ, ఇప్పుడు 5 వచ్చింది, 4 అయిపోయాయి, 5 రామచంద్రపురం
Thank you.
ఇప్పుడు ఫోటో తీ, ఈ ఫోటో తీ. కాకినాడ నుంచి పెద్దలు వచ్చారు, మండపేట నుంచి వచ్చిన పెద్దలే, అలాగే యానం నుంచి వచ్చిన పెద్దలు, కాలదేవ నుంచి వచ్చిన పెద్దలు అందరినీ కూడా ఒకసారి వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సుబ్రహ్మణ్యం గారికి ఇంత చక్కటి కార్యక్రమాన్ని జరిపించినందుకు గాను మనందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎంత తండోపు తండలుగా రావడం అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ వేనన్నా జరుపుకుంటూ ఉండాలని మనసు పూర్తిగా మరి గవర్నమెంట్ చేత గారు చాలా ఈవినింగ్ నుంచి చాలా కూడా వర్క్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రేమవేది ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా మరి ఇందులో పాల్గొని వేణన్నని సంతోషపరచవలసిందిగా కోరుకుంటూ మరి అలాగే ఆధ్వర్యంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మణ్ కుమార్ గారిని సాధారణంగా అలాగే